తెలంగాణ గిరిజన జర్నలిస్టు ఉమ్మడి జిల్లా సమావేశం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్టేట్ అధ్యక్షుడు తిరుపతి, స్టేట్ కమిటీ ప్రధాన కార్యదర్శి రవి నాయక్ అతిథిగా విచ్చేసి సమావేశంలో పాల్గొన్నారు. ఆదిలాబాద్ మరియు నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా బోధ నియోజకవర్గంకు చెందిన లకావత్ రమేష్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జనరల్ సెక్రటరీగా మాణిక్ రావు, ఉపాధ్యక్షులుగా సంతోష్, అజయ్, జాయింట్ సెక్రటరీగా కైలాష్, ట్రీజర్గా వసంతరావు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గిరిజన జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లకావత్ రమేష్ మాట్లాడుతూ, నాపై నమ్మకం ఉంచి నన్ను ఎన్నుకున్న జర్నలిస్టు మిత్రులకు, రాష్ట్ర అధ్యక్షులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని, జర్నలిస్టుల సంక్షేమానికి అహర్నిశలు కష్టపడి పనిచేస్తానని తెలిపారు. ఆదిలాబాద్ నిర్మల్, అదేవిధంగా మంచిర్యాల ఆసిఫాబాద్, ఈ నాలుగు జిల్లాలకు సంబంధించి రెండు కమిటీలను తెలంగాణ ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా కమిటీలను ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్ర కమిటీ నాయకులు ఇక్కడికి వచ్చి జిల్లా కమిటీని పూర్తి స్థాయిలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈ అసోసియేషన్ ఏర్పాటుకు ముఖ్య ఉద్దేశం మా హక్కుల సాధన, మా జర్నలిస్టు ట్రైబల్ జర్నలిస్టుల సంక్షేమం కోసమే మేము ఈ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మాకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలి, అదేవిధంగా గిరిజన బంధును ఏర్పాటు చేస్తే అందులో గిరిజన జర్నలిస్టులకు మొదట్లో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మొత్తంలో ట్రైబల్ జర్నలిస్టులు ఈ జిల్లాకు సంబంధించి చాలీ చాలని జీతాలతో వాళ్ళు పనిచేస్తున్నారు. చాలా వరకు ఒక రకంగా చెప్పాలంటే దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. కాబట్టి వాళ్ళని ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ట్రైబల్ జర్నలిస్టులు 400 నుంచి 500 మంది ఉన్నారు. చాలామందికి అక్రిడేషన్ లేని కూడా పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మా అసోసియేషన్ తరఫున మేము ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నాము. కొంతమందికి అక్రిడేషన్లు ఉన్నాయి, వాళ్ళకైతే హెల్త్ కార్డులు ఉన్నా కూడా చాలా వరకు అక్రిడేషన్ లేవు. కాబట్టి వాళ్ళకు మేము ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాము.